జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. చాలా మంది అనుమానం వారి యొక్క అనుమానం ఏంటంటే డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ అలానే ఆర్ట్స్ కొచ్చేసేటప్పటికి కంప్యూటర్ తీసుకున్న వాళ్ళకు కూడాను ఈ సాఫ్ట్వేర్ వైపు వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయంటారా? వారు ఎలాంటి కోర్స్ చేయాలి ఉంటే గనక? సాఫ్ట్వేర్ లో చేసే ఉద్యోగానికి డిగ్రీయా ఇంజనీరింగా అనేది సంబంధం లేదు. అనేక మంది బైపీసీ వాళ్ళు కూడా మంచి ప్లేస్మెంట్ సాధించి మంచి ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. సమస్య ఏంటంటే డిగ్రీలో చేసిన వాళ్లకు బీటెక్ వాళ్ళకి తేడా ఏంటంటే బీటెక్ డిగ్రీ వాళ్ళకు మంచి సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు కానీ ఆ మన తెలుగు రాష్ట్రాల్లో మంచి ప్రమాణ డిగ్రీ కాలేజెస్ లేవు. అవి కూడా ఫీ రీఎంబర్స్మెంట్ పాలసీ వల్ల గవర్నమెంట్ చేసేటువంటి ఈ స్కాలర్షిప్ అతి తక్కువ డబ్బులతోటి వల్ల అవి ప్రమాణాలు లేవు. రెండు కారణాలు. డిగ్రీ కాలేజ్ ఏమవుతుందంటే మీకు డిగ్రీ కాలేజీలో ఫస్ట్ నాణ్యమైన స్టూడెంట్స్ రావడం లేదు, రెండవది నాణ్యమైన స్టూడెంట్స్ రావడం లేదు, అదే కాలేజీలో ఒక నాణ్యత లేదు. దాంతో పాటు ఏంటంటే దానివల్ల సాఫ్ట్వేర్ కంపెనీస్ రావడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి డిగ్రీ కాలేజ్ చాలా ప్రతిభావంతమైన విద్యార్థులు కానీ మంచి కంపెనీస్ క్యాంపస్ ప్లేస్ లో రాకపోవడం వల్ల అతనికి ఉద్యోగం రావడం లేదు. కాబట్టి డిగ్రీ వాళ్ళు ప్రధానంగా ఆఫ్ క్యాంపస్ మీద ఆధారపడుతుంది. అంటే మీకు కాలేజ్ క్యాంపస్ ప్లేస్మెంట్ సంబంధం లేకుండా వాళ్ళే కంపెనీలకు అప్లై చేసుకుని ఉద్యోగాలు పొందేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో వరకు గౌరవిస్తున్నట్టయితే మీకు డిగ్రీ కంటే ఇంజనీరింగ్ ప్రిఫరబుల్. మీకు ఢిల్లీ లాంటి స్థాయిలో చాలా మంచి కాలేజ్ ఉన్నాయి. శ్రీరామ్ కాలేజ్ కానివ్వండి, లేడీ శ్రీరామ్ కాలేజ్ కానివ్వండి, సెయింట్ స్టీఫెన్స్ కానివ్వండి, చెన్నైలో వివేకానంద కాలేజ్ కానివ్వండి, లయోలో కానివ్వండి, టిఎన్టి కానివ్వండి, మీ కలకత్తాలో జేవియర్ కానీ, రామకృష్ణ కాలేజ్ కానీ, ఇట్లాంటి నాణ్యమైన కాలేజెస్. ఒకప్పుడు నిజాం కాలేజ్ లాంటి ఉస్మానియూనివర్సిటీ సంబంధించినటువంటి కాలేజెస్ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉండేవి. కానీ అనేక ఇతర కారణాల వల్ల గవర్నమెంట్ యొక్క ఫీ రీఎంబర్స్మెంట్ పాలసీ వల్ల విద్యారంగాన్ని పట్టించుకోవడం వల్ల చాలా నాసిరకము డిగ్రీ కాలేజెస్ లో ఒకప్పుడు మన హైదరాబాద్ కాలేజ్ ఆల్ ఇండియా బెస్ట్ 10 కాలేజీలో ఉండేది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.